హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ కూడా? ఈరోజు మార్నింగ్ జ్యూస్ వచ్చేసి ఆనపకాయ జ్యూస్ చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తాను, ఇంట్లో క్యారెట్లు అయితే అయిపోయి సరేలే అని చెప్పేసి ఆనపకాయ ఉంది కదా అని చెప్పి దీన్ని అయితే చక్కగా తొక్క చెక్కేసి మొక్కలు అయితే కట్ చేసుకొని జ్యూస్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా మనం ఆనపకాయ తీసుకునేటప్పుడు గోర్లు తగ్గిస్తే కనుక మనకి ఈజీగా దిగిపోవాలన్నమాట. గోర్లు అంటే గట్టిగా ప్రెష్ చేయకుండా జస్ట్ లైట్గా ప్రెష్ చేస్తేనే మన గోర్లు దిగుతాయి. అలా అయితే కనుక మన ఆనపకాయ అనేది పిక్కలు అనేవి లేకుండా చాలా లేతగా చక్కగా ఉన్నట్లన్నమాట. అదైతే మన కూరలు చేసుకోవడానికైనా సరే, జ్యూస్ చేసుకోవడానికైనా సరే బాగుంటుంది. ఇప్పుడు చక్క తొక్కలు చెక్కేస్తాను కదా, ఈ తొక్కలు అయితే కనుక నేను పడానండి. ఎందుకంటే మాకు రోజు ఇంటి ముందు కావు అయితే వస్తుందన్నమాట, దానికోసం ఏదో ఒకటి ఉంచాలి. గింజి ఉంచుతాను, అలాగే ఇలా ఏమైనా కూరగాయలు అవి ఏమైనా కట్ చేసినప్పుడు ఆ తొక్కలు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా పడేయకుండా ఆవు కోసం అయితే ఉంచుతారనమాట. ఇప్పుడైతే ఆనపకాయని మధ్యకి అయితే కట్ చేసేసుకుని దానిలో ఒక సగం అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. ఇది ఫుల్ ఆనపకాయ ఆల్రెడీ ఆఫ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆఫ్లో ఆఫ్ అయితే నేను చేస్తున్నాను అనమాట. ఈ ఒక ఆఫ్ అయితే మనకు సరిపోతుంది, మిగిలిదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, మళ్ళీ మరుసటి రోజు అయితే చేస్తానమాట. ఈ ముక్కలతోనే మనకైతే 4-5 గ్లాసుల వరకు జ్యూస్ అయితే వస్తుందండి. ఎందుకంటే కొంచెం వాటర్ కూడా వేసుకుంటాం కదా ఇందులోని, మరీ చిక్కగా తాగితే మనకి అంత తాగడానికి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. కాబట్టి కొంచెం పలచగానే చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం అల్లం ముక్కలు వేసుకున్నా, అలాగే కొంచెం ఉప్పు జీలకర్ర అనేది వేసేసి మూత పెట్టేసి కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్సీ చేసేసుకోవాలన్నమాట. ఇది ఎలా అంటే మనకి తాగడానికి వీలుగా ఉన్నట్టుగా వాటర్ వేసుకొని జ్యూస్ చేసుకుంటే బాగుంటుందండి. మరీ చిక్కగా చేసుకుంటే కనుక తాగడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో దీని అయితే చక్కగా ఈ విధంగా వడపెట్టేసుకోండి అనమాట. ఇందులోనే కావాలంటే మిరియాలు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. నేను అయితే మిరియాలు వేయడం మర్చిపోయాను, కాకపోతే మిరియాలు కూడా వేసుకుంటే బాగుంటుంది. మామూలుగా అయితే నేను మొత్తం జ్యూస్ అంతా చేసేసిన తర్వాత పొడులు అన్నీ కలుపుకుంటాను అనమాట. అంటే ఈ విధంగా జ్యూస్ చేసిన తర్వాత అంటే అల్లం వేస్ట్ చేస్తాను, అందులోనే జీలకర్ర పొడి, మిరియాల పొడి అనేది కలుపుతాను, అలాగే సాల్ట్ కూడా కలుపుకుంటాను. ఇవన్నీ కలిపిన తర్వాత నిమ్మరసం అనేది వేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే నా దగ్గర పొడులు లేవు కాబట్టి నేను డైరెక్ట్గానే జీలకర్ర అలాగే ఉప్పు అన్నీ కూడా వేసేసుకుని అనమాట. ఇదైతే చక్కగా ఈ విధంగా వడపెట్టేసుకుని గ్లాసులో వేసుకొని తాగేసుకోవడం అండి. ఇదైతే డైలీ తీసుకున్న చాలా చాలా మంచిది. మెయిన్ ఏంటంటే ఇది రెగ్యులర్గా తాగడం వల్ల మనకి బాడీ అనేది చాలా కూల్ అవుతుంది అనమాట, అలాగే వెయిట్ లాస్ కూడా అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇది టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి తాగడానికి, కొంచెం పులపులగా ఉప్పు ఉప్పుగా టేస్ట్ అయితే నాకైతే నచ్చింది. మీకు కూడా అవసరం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. రోజు ఏదో ఒక జ్యూస్ అనమాట, ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ ఏదో ఒక జ్యూస్ అనేది తాగడం అలవాటు చేసుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం. మరి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మొత్తానికైతే జ్యూస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ సెక్షన్లోకి అయితే వెళ్దాము. టిఫిన్ అయితే ఈరోజు పెసరెట్ ఉప్మా అల్లం చట్నీ అనేది చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ముందుగా అయితే అల్లం చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ముందుగా కడాయి పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసేసుకుని 2 స్పూన్లు ధనియాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ మినపప్పు అనమాట. మినపప్పు అయితే నా దగ్గర తొక్క పప్పు ఉందండి, అదే వేసేసుకుంటున్నాను. మీద నార్మల్ మినపప్పు ఉన్నా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా వేయించేసుకోవాలి. ఆ తర్వాత అయితే స్పైస్ తగ్గట్టు ఎండుమిర్చి అనమాట, 10 నుండి 12 వరకు ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఇవన్నీ చక్కగా వేయించేసిన తర్వాత అయితే అల్లం ముక్కలు అయితే వేసుకుంటున్నాను. మీకు అల్లం ఘాటు ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక కొంచెం అల్లం తగ్గించి వేసుకోండి. మాకైతే కొంచెం కారంగానే తింటాం కాబట్టి మేమైతే అల్లం అయితే ఎక్కువ వేసుకున్నమాట. మీకు వద్దనుకుంటే కొంచెం అల్లం తగ్గించేసుకోవచ్చు. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అల్లం అంతా కూడా చక్కగా వేగిపోవాలి. ఇదంతా వేగిన తర్వాత అయితే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసాను, అలాగే టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా వేసేసుకున్నాను. లైట్గా 1 స్పూన్ వాటర్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట, ఎందుకంటే చింతపండు కొంచెం సాఫ్ట్ అవడం కోసం అని చెప్పి. అది కాస్త సాఫ్ట్ అయిపోయిన తర్వాత కొంచెం బెల్లం అనమాట, అంటే చింతపండు ఎంతైతే వేసామో అంతే బెల్లం కూడా వేసుకున్నాను. కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం పొడి వేసుకుంటున్నాను అనమాట, అది కూడా వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కనైతే పెట్టేసుకుంటున్నాను అనమాట. అది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకోవడమే. మనకి మిక్సీ చేసిన తర్వాత కొంచెం ఘాటు అనిపిస్తుంది అంటే కనుక మళ్ళీ కొంచెం చింతపండు అలాగే బెల్లం అనేది వేసుకొని మనం మిక్సీ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను ఇక్కడ బొంబాయి చట్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. పెసరట్లతోని అల్లం చట్నీ అలాగే కొంచెం బొంబాయి చట్నీ కూడా చేస్తున్నాను. ఆల్రెడీ బొంబాయి చట్నీ వీడియో అయితే నేను ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి ఏమైనా దీనికోసం అయితే క్లియర్గా అయితే ఏం చూపించట్లేదు. ఆల్రెడీ చాలామంది తెలుసు కాబట్టి నేను కూడా వీడియో చేస్తున్నాను కాబట్టి ఇదైతే చక్కగా చేసేసుకొని మూతపెట్టి తినైతే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఉప్మా అనమాట. ఉప్మా కూడా నేను చాలా సింపుల్ పద్ధతిలో అయితే చేసి చూపించేస్తానండి. కడాయి పెట్టుకుని కాస్త ఆయిల్ వేసేసుకొని 1 స్పూన్ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు అనేది ముందుగా వేయించేసుకుంటున్నాను. ఇది చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కలు అనేది వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట.
నేను ఎక్కువ క్వాంటిటీగానే ఉప్మా చేస్తున్నట్టయితే కనుక ఏమంటారు నోక్ అనేది సపరేట్గా ఫ్రై చేస్తాను. ఫ్రై చేసి తీసిన తర్వాత ఇవన్నీ వేస్తాను అన్నమాట. ఇప్పుడైతే తక్కువ క్వాంటిటీలోనే ఉప్మా అనేది చేస్తున్నాను కాబట్టి నేను ఇందులోనే నోక్ కూడా ఫ్రై చేసేసుకుంటాను అనమాట. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఈ విధంగా ఒక టమాటా కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని సాఫ్ట్ అయ్యే వరకు కూడా కొంచెం సేపు కుక్ చేసేసుకున్న తర్వాత అయితే నేను ఒక కప్పు నోక అయితే తీసుకున్నాను. ఆ నోక కూడా ఇందులోనే వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఉప్మా ఎలా చేసుకున్నా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. మనకి టైం కూడా చాలా తొందరగా అయిపోతుంది అనమాట. అంటే పని అనేది ఎక్కువ అవ్వదు. మెయిన్ ఏంటంటే ఏమంటారు గిన్నెలు అనేవి ఎక్కువ అవ్వకుండా ఉంటాయి అనమాట. ఇలా చేసుకోవడం వల్ల తక్కువ క్వాంటిటీ చేసుకుంటే కనుక ఎలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. మనం ఇదే దీన్నే కూడా స్టోర్ చేసుకున్నా కానీ మనం ఇప్పుడు కలంటప్పుడు ఉప్మా అనేది వేడి నీళ్ళు మరబెట్టి ఉప్మా చేసేసుకోవచ్చు అనమాట. మీరు ఈ పొడిగా స్టోర్ చేసుకోవాలనుకుంటే, నేనైతే స్టోర్ చేయాలనుకోవట్లేదు, డైరెక్ట్గా ఉప్మా చేస్తున్నాను కాబట్టి ఇప్పుడైతే ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నాను. అంటే మరీ టైట్గా కాదు, లూజ్గా కాదు, అలా చేస్తున్నాను అనమాట. 3 కప్పుల వాటర్ లూజ్గా కావాలనుకుంటే కనుక 3.5 నుంచి 4 కప్పుల వరకు వాటర్ అయితే వేసుకోవచ్చు. లేదు పొడిపొడిగా టైట్గా ఉండాలంటే కనుక 2.5 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే పెసరట్లోకి చేస్తున్నాను కాబట్టి అంత లూజ్గా కాదు, అంత టైట్గా కాకుండా మీడియంలో అయితే చేసుకుంటున్నాను కాబట్టి 1-3 కప్పులు వాటర్ అయితే వేసేసి కొంచెంసేపు మూత పెట్టేస్తే కనుక మనకు చక్కగా ఈ విధంగా అయిపోతుంది. ఆ తర్వాత మూత తీసేసి పైన 1 స్పూన్ నెయ్యి అలా వేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేస్తే కనుక మనకు ఆ ఫ్లేవర్ అనేది అలా ఉంటుందన్నమాట. నెయ్యి ఎప్పుడైనా దించే ముందు వేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. ఇప్పుడైతే అల్లం చట్నీ కూడా చక్కగా చల్లారిపోయింది, మిక్సీ అయితే చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత దీన్ని కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే మనకు చాలా బాగా వచ్చింది. కాకపోతే అల్లం కొంచెం ఎక్కువగానే ఉంది, మీకు చెప్పాను కదా. మీకు ఒకవేళ వద్దనుకుంటే కనుక అల్లం తక్కువ వేస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను దీనికైతే ఎటువంటి తాలింపు అనేది వేయట్లేదు, నాకు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేసేసాం మనం, అల్లం చట్నీ చేసాం, ఉప్మా చేసాం, అలాగే బొంబాయి చట్నీ కూడా చేసాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి పెసరట్లు అనమాట. పెసరట్ల కోసమని నేనైతే 1-2 గ్లాసులు పెసలు అయితే నానేసేసాను. అందులో కొంచెం పెసలు అయితే ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి అనమాట, స్పైస్ ఎంత కావాలో చూసి అంత పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లం, కొంచెం జీలకర్ర అనమాట, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, అలాగే 4-5 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు అనమాట. ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టేసి మిక్సీ చేసేసుకోవడమే. దీనైతే మరి మెత్తగా కాదు, కొంచెం బరగ్గా అయితే మిక్సీ చేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ కూడా వేసుకొని మిక్సీ చేసేసుకోవచ్చు. ఇదంతా ఒక గిల్లోకి తీసేసుకున్నాను, మీకు అర్థమవుతుంది కదా నేను ఎంత బరగ్గా చేశాననేది. ఆ తర్వాత మిగిలింది కూడా వేసేసుకొని మిక్సీ చేస్తున్నాను. మిగిలిన దాంట్లో అయితే ఇంకేం వేయట్లేదండి, జస్ట్ లైట్ వాటర్ వేసేసి మిక్సీ అనేది చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఎంత స్పైస్ కావాలి ఏంటనేది ఫస్ట్ మిక్సీ చేసిన దాంట్లోనే వేసేసాను కాబట్టి రెండోసారి ఇంక వేయట్లేదు. ఇదంతా కూడా చక్కగా వేసిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం వాటర్ కూడా మనం అడ్జస్ట్ చేసుకొని చక్కగా కలుపుకొని పెసరట్లు అనేది వేసేసుకోవడమే. నేనైతే ఇలా చేస్తానండి, మీలో ఎంతమంది పెసరట్లు ఇలా చేస్తారని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడైతే వాటర్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. నేను ఇప్పుడైతే తక్కువ వాటర్ వేసాను, వేసేటప్పుడు నేను చూసుకొని వాటర్ అనేది వేసి దాన్ని బట్టి అట్లనే వేసేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే ఒక పెనం పెట్టేసుకొని చక్కగా పెసరట్లు మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు, ఎంత పలచక్క కావాలంటే అంత పలచక చక్కగా వేసేసుకోవడమే. ఈ విధంగా చక్కగా వేసేసిన తర్వాత అయితే నేను దీనిపైన కాస్త ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి జీలకర్ర కూడా మళ్ళీ వేసుకుంటే బాగుంటుందండి. కాకపోతే నేను ఆల్రెడీ మిక్సీ చేసేసాను కదా అని చెప్పేసి ఇంకైతే వేయలేదు. ఈ విధంగా మనకి ఎన్ని ఉల్లిపాయలు కావాలి 100 ఉల్లిపాయలు చక్కగా వేసేసుకొని అట్ల పొలతో కొంచెం అద్దేస్తే కనుక ఉల్లిపాయలు అనేవి దానికి స్టిక్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఎలాగా పిండి మెత్తగా ఉంటుంది కాబట్టి దానికి అంటుకుపోతాయి. ఆ తర్వాత మనకు కావాల్సినంత కొంచెం లైట్గా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఘీ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది కాస్త వేసిన తర్వాత 2 పక్కల కూడా టర్న్ చేసేసుకొని చక్కగా కాల్చేసిన తర్వాత అయితే ముందుగా రెడీ చేసుకున్న ఉప్మా ఏదైతే ఉందో దాన్ని మధ్యలో పెట్టేసి ఫోల్డ్ చేసేసుకొని చక్కగా అల్లం చట్నీతో తినేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీలో ఎంతమందికి పెసరట్ తినేటప్పుడల్లా ఉప్మా కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది చెప్పండి. మా ఇంట్లో అయితే కనుక పెసరట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఉప్మా చేయమని మా వారైతే అడుగుతారనమాట. సో ఆయన కోసం అయితే నేను ఈ విధంగా అయితే చేస్తాను. ఇదే విధంగా నచ్చిన పెసరట్లన్నీ వేసేసుకుని చక్కగా మార్నింగ్ టిఫిన్ అయితే కానిచ్చేసాను. సో ఈరోజు వీడియో అయితే ఇది. మీ అందరికీ ఎలా అనిపించింది తప్పకుండా నాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, రెడ్, ఎల్లో, గ్రీన్, చూడడానికి అయితే చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.